మీరు చేస్తున్న టైంలో కర్ణం బలరాం గారికి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయం, సిల్కులూరుపేట హైవే మీద ధర్నాలు, అది బలరాం గారిని యాక్చువల్లీ చంపివలసింది ఆ రోజు. పంచాయతీ ఎలక్షన్స్ అవి, సిల్కులూరుపేట హైవే అంతా అరుంధరా గారికి ఉన్న బలరాం గారికి రెండు వర్గాలు అవి. మళ్ళీ వాళ్ళ పొలిటికల్ మర్డర్స్ అవి అయినాయి బోత్ సైడ్స్. అది ఉంటుండగా ఆ రోజు మార్టూరు పోలీస్ స్టేషన్ ముందు ప్రైవేట్ బిల్డింగ్లు ఉండేది, అక్కడ రెండు గ్రూప్స్ దే ఆర్ అబౌట్ టు క్లాష్ అన్నమాట. అంతలో నేను అక్కడ రీచ్ అయ్యాను సీన్కి. రీచ్ అయిన తర్వాత నేను ఇప్పుడు నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇప్పుడు పోలీసులో పై స్థాయి అధికారులు వచ్చారంటే కింద స్థాయి వల్ల చాలా ధైర్యం వచ్చేస్తుంది. సుబ్బారావును హెడ్ కానిస్టేబుల్ ఉండేవాడు, వాడు టక్కును ఫైర్ చేసాడు. ఎప్పుడైతే ఫైరింగ్ అయిందో గ్రూప్స్ తగ్గినాయి. తగ్గని బలరాం గారు వచ్చి పోలీస్ స్టేషన్లు దూరిపోయారు. ఆ విధంగా ఆయన సేవ్ అయ్యారు. లేకపోతే ఆ రోజు అదే టైంలో గొట్టుపాటి నర్సయ్య మర్డర్ కూడా జరిగింది ఇంకో దగ్గరలో పావులూరుకి. నర్సయ్య గారు మర్డర్ కూడా నా టైం కాదు, మీ తర్వాత. నేను పావులూరు ఇంకోళ్ళ మధ్యన కూడా కొంచెం అక్కడ బాంబ్స్ అవి వేసుకుండేవారు బలరాం గారు. అప్పటి నుంచి బలరాం గారు ఈ బికేమ్ మై ఫ్రెండ్ నిజంగా చెప్పాలంటే, బికాజ్ లైఫ్ సేవింగ్ కదా. ఎప్పుడైనా బలరాం గారికి నార్మల్ పోలీసు చాలా మద్దతు ఇస్తారు ఆ జిల్లాలో, ఎందుకంటే వాళ్ళకి ఈయన ఉంటాడు. ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంబడి ఉంటాడు. అయితే అప్పటి నుంచి మన కారు చూస్తే ఆయన నార్మల్ పోలీస్ అంటే లెక్క చేయని మనిషి ఆగేవాడు. అయితే సార్ ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటని అడిగేవాడు. అడిగితే ఫలానా బలికూర వాటి వెళ్తుంటే ఆయన సిచ్యువేషన్ తెలుసు, ఏ ఊర్లో ఏమిటి ఏం జరుగుతుంది. అరే సార్ వస్తున్నాడు మీరు గొడవ చేయొద్దు అని చెప్పేవాడు. అట్లా అలా బలికూరలో ఒకసారి కోఆపరేటివ్ ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళు బోత్ గ్రూప్స్ టిఫిన్ బాక్స్లో బాంబులు పెట్టుకొచ్చి ఉన్నారు. ఉంటే మనకు తెలిసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బాగా మాబ్ ఇదైపోయి చేస్తున్నారు. చేస్తుంటే నాకు బలరాం గారు చెప్పారు, నువ్వు ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు సార్, వద్దు ఎలక్షన్ కానీ పోస్ట్ పోన్ చేస్తే గొడవ ఉండదు అన్నాడు. అప్పుడు మరి నేను ఎస్పీ గారికి చెప్పాను. చెప్పి సార్ ఇట్లా దే ఆర్ అబౌట్ టు క్లాష్, బోత్ పార్టీస్ తెచ్చి ముళ్ళకంచెలు కూడా పెట్టారు టిఫిన్ బాక్స్లో బాంబులు. మనకి ఈవేళ కాదు రేపు ఎలక్షన్ కండక్ట్ చేస్తాము, కొంచెం ప్రిపేర్డ్గా అంతా పోస్ట్ పోన్ చేస్తే బాగున్నాను అంటే పాప ఆయన పోస్ట్ పోన్ చేయాలి. పోస్ట్ పోన్ ఒంగోలు తర్వాత ఎక్కడికి వచ్చారు? నేను ఒంగోలు అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ పోస్టింగ్ కూడా వైజాగ్ వచ్చాను. వైజాగ్లో అప్పుడు క్రైమ్ అది ఎక్కువ ఉండేది. అడిషనల్ ఎస్పీ పోస్టులు కావాలని అప్పుడు సిపి గారు మీనా గారు రాశారు. అంతకుముందు దుర్గాప్రసాద్ గారు సిపిగా ఉండేవారు, ఖాన్ గారు డిఐజి గుంటూరు. ఖాన్ గారు నాకు ఫోన్ చేసి ఏమయ్యా వైజాగ్ నాకు అప్పుడే 3.5 ఏళ్ళు దాటిపోయింది ఒంగోలులో, మాధవరెడ్డి గారు నల్గొండ తీసుకుపోతానని ఆయన అక్కడ వెల్ఫేర్ అంతా చూసి ఇలాంటి ఆఫీసర్ మాకు కావాలి, మా జిల్లాలో ఏం లేవు చేయించాలి అని ఆయన అన్నారు. రాముడు గారు కూడా అప్పుడు డిఐజి హైదరాబాద్ రేంజ్ ఉండి, రావయ్యా నీ ఐపీఎస్ గట్రా వచ్చేది ఉంది కదా, ఇక్కడ ఉంటే నీకు చూసుకోవచ్చు అప్పటికి టైం టు టైం అది అని అంటే సరే అని అన్నాను ఆయనతో. ఇంతలోగా ఖాన్ గారు ఫోన్ చేసి వైజాగ్ పోస్ట్ వచ్చిందయ్యా మరి నువ్వు వెళ్తావా అంటే నేను నవ్వుకొని ఇక్కడ 3 కోట్లు మిగిలినాయి సార్ ఈ 3 ఏళ్ళు ఒంగోలు వాళ్ళకి అడిషనల్ స్పీకర్ వచ్చే ఆదాయం, మరి వైజాగ్ బీదవాళ్ళు కదా రిలేటివ్గా వాళ్ళకి అది మిగులుతుంది, ఆ సేవ చేస్తే మంచిగా నేను అక్కడే చదువుకొని ఎంత చేశాను నవ్వుతూ. ఆయన పోగ పోగ నవ్వాడు. నవ్వి నీకు రాత్రికి ఆర్డర్ వస్తుంది రేపు వెళ్ళి జాయిన్ అవ్వు అన్నాడు. రాత్రికి ఫ్యాక్స్ మెసేజ్ వచ్చింది. నెక్స్ట్ డే వెళ్ళి అడిషనల్ డీసీపీగా ఇక్కడ వైజాగ్లో నాకు దుర్గాప్రసాద్ గారికి నాకు అంత పరిచయం లేదు. ఆయన చాలా ఆనెస్ట్ ఆపరేట్ ఆఫీసర్, చాలా మంచోడు, ఈ పేరు అంతా విన్నాను నేను. అయిన తర్వాత తొలి రోజు మేము కలుసుకోవాలి.
ఆయన వెళ్ళిపోయారు. అంతా చాలా సిస్టమేటిక్ లైఫ్ అయింది, ఆఫీసులోనే కలవటం అంతా. ఆయన బయటకు వెళ్ళిపోయారు. నేను వెళ్ళేసరికి ఒక లాకప్ డెత్ అయింది గాజోడ్లో. అయితే అది దాంట్లో నన్ను ఎంక్వైరీ చేయమని పంపించారు. పంపిస్తే అక్కడ రోషన్ లాల్ అని ఒక ఏసీపీ ఉండేవారు. ఆయనేంటి పోలీస్ స్టేషన్లోనే చచ్చిపోయినట్టు రాస్తారంటాడు. ఇక్కడ రాస్తే కష్టము, మీరందరు పోతారు, ఇప్పుడే సస్పెండ్ చేయాలి అందరినీ, ఇరుక్కుంటారు. నేను చెప్పిన విధంగా మీరు చేయండి, చేస్తే మీరు చేయబోతారు. నువ్వు అంటున్నావు కదా అంతా మనోళ్ళే, మనం ఎట్లా చెప్తా జరుగుతుంది. అప్పుడు ఎఫ్ఐఆర్ గట్రా డ్రాఫ్ట్ చేసి ఏదో ఆయన పోలీస్ స్టేషన్ రావాలని వస్తుంటే మాకు మధ్యలో హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో చనిపోయినాడు. అంటే నిజంగా లాకప్లో చనిపోయాడు ఆయన? పోలీస్ స్టేషన్కి వచ్చాడు, వచ్చి స్టేషన్ ప్రిన్సిపల్లోనే. మరి లాకప్ డెత్ వస్తుంది, లాకప్ డెత్ అనేది కస్టోడియల్ డెత్ అని వస్తుంది. కస్టోడియల్ డెత్ అంటే వస్తుంది, కానీ అప్పటికి అవేర్నెస్ ఇది అంతా పోలీస్ కస్టడీలకు వచ్చిన తర్వాత చనిపోతే కస్టడీలు అయితే కదా, కస్టడీలు అయితే లేకపోతే లోపల సెల్ విత్ ఇన్ ది ఇది అయితే కస్టోడియల్ పోలీస్ కస్టోడియల్ అని కూడా స్ట్రిక్ట్లీ రాదు కస్టడీలో, కస్టడీ బట్ పోలీస్ ప్రిమిసెస్ పోలీస్ దేనికి వస్తే కస్టడీ అయిపోతుంది. అయితే అది అయింది. నెక్స్ట్ ఒక మర్డర్ ఫర్ గెయిన్ అయింది. అలా వరస్ క్రైమ్ అవుతుంది అనుకోకుండా ఆయన నేరస్తు కూడా ట్రైన్ కింద పట్టి చనిపోయాడు. సాయంత్రానికి వాడు కూడా చచ్చిపోయాడు, దొంగ కూడా. ఈ ఇంటి అంటే ఇంటికి నార్మల్గా ఆయన విజిటర్స్ని ఎలా వచ్చాడు, ఉదయం చెప్పాను సార్ నేను వచ్చాను, మిమ్మల్ని కలవలేదు, ఇంటికి రమ్మంటారా లేక ఆఫీసులో కలవా, రావయ్యా పర్వాలేదు ఇంటికి నవ్వుకొని టీ కట్టించి నువ్వు వచ్చావు క్రైమ్ పెరిగిపోయింది అంటే సార్ నా అంటే మనసులో అంత అనలేం కదా, నేను వచ్చేసరికి ఆల్రెడీ అంత అయింది, నేను దాన్ని ఏదో కర్మకాండ చేశాను నేను అనుకో. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.